Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Anam kotam reddy addamga irukodam khayam. MLC enikalu kaadu kaani ippudu rebel MLAluku pedda chikkochu padindi. Rebel MLAlu itu YCP lonu atu TDP lonu unnaru. అయితే టీడీపీలోని రెబల్స్ చంద్రబాబు నాయుడును ధిక్కరించి పార్టీతో తమకు సంబంధం లేదని తేల్చేశారు. అధికారికంగా నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరకపోయినా అధికార పార్టీతోనే ప్రయాణిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీలో కూడా ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలు తయారయ్యారు. ఇప్పుడు సమస్య అంతా వీళ్లకే చుట్టుకుంటోంది. జగన్ చంద్రబాబు బాగానే ఉంటారు. మధ్యలో ఇరుక్కునేది వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామారావు రెడ్డి, కోటం రెడ్డి, శ్రీధర్ రెడ్డి. వీళ్ళిద్దరికి ఎదురవబోయే సమస్య ఏమిటంటే, వీళ్ళిద్దరిని నమ్ముకునే చంద్రబాబు బీసీ మహిళా నేత పంచుమర్తి అనురాధతో నామినేషన్ వేయించారు. అసెంబ్లీలోని ఎమ్మెల్యేల బలాన్ని బట్టి చూస్తే టీడీపీకి గెలుపు అవకాశమే లేదు. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే, టీడీపీ అభ్యర్థికి ఆనం కోటమరెడ్డి కనుక ఓట్లేస్తే వైసీపీ వీళ్ళిద్దరిని ఊరికే వదిలిపెట్టదు. రెబల్ గా తయారైనా పర్సనల్ గా వీళ్ల దోలికి వెళ్లకుండా పార్టీ ప్రభుత్వపరంగా వీళ్లను పక్కన పెట్టేశారంతే. ఇదే సమయంలో చంద్రబాబు అనుకున్నట్లుగా ఆనం కోటమరెడ్డి ఓట్లు టీడీపీ అభ్యర్థికి పడకపోతే రేపు టీడీపీలోకి ఎంట్రీ ఇబ్బంది అయిపోతుంది. ఓట్లేస్తారని వీళ్లను నమ్మి అభ్యర్థిని పెడితే నిర్వణ ముంచేశారని తమ్ముళ్లు వీళ్లను గట్టిగా తగులుకుంటారు. పార్టీలోకి రాకుండానే చంద్రబాబుకు నమ్మక ద్రోహం చేశారనే గోళ మొదలవుతుంది. అప్పుడు పార్టీలోకి ఎంట్రీ కష్టమైనా ఆశ్చర్యపోనక్కరలేదు. ఇప్పటికే వీళ్ళిద్దరిని పార్టీలోకి చేర్చుకోవద్దని చంద్రబాబుపై బాగా ఒత్తిడి పెరిగిపోతోంది. తాము టీడీపీ అభ్యర్థికి ఓట్లేస్తామని రెబల్ ఎమ్మెల్యేలు చెప్పలేదు, అలాగని తమ్ముళ్లు చెప్పలేదు. అయితే వీళ్ళిద్దరి ఓట్లు వస్తాయన్న నమ్మకంతోనే పంచుమర్తిని పోటీలోకి దింపారన్నది వాస్తవం. లేకపోతే 22 ఓట్లు కావాల్సిన సమయంలో టీడీపీలోని 19 ఓట్లతో గెలుస్తామని ఎలా అనుకుంటారు? ముందు రెబల్ ఎమ్మెల్యేల ఓట్లు ఖాయమైతే తర్వాత అసంతృప్తిగా ఉన్న ఎవరో ఒకళ్ళ ఓట్లు లాక్కోవడం పెద్ద కష్టం కాదని చంద్రబాబు అనుకున్నట్లున్నారు. రెబల్ ఎమ్మెల్యేలు టీడీపీకి ఓట్లేస్తే ప్రభుత్వంతో పాటు వైసీపీలో సమస్య మొదలవుతుంది. వేయకపోతే టీడీపీలో సమస్య. పంచుమర్తి అనురాధకు పడే ఓట్లతోనే ఎవరు వేశారు ఎవరు వేయలేదని క్లారిటీ వచ్చేస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.